తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులను ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తరలించి వారిని విచారిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ అరెస్టులు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పై కక్షతోనే అక్రమ కేసులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవని ఆరోపించారు. తన భర్త మామను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదని ఆమె అన్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే అరెస్ట్ చేశారని టీడీపీ మహానాడును అడ్డుకునేందుకే తమ కుటుంబాన్ని టార్గెట్ చేశారంటున్న ఆదిరెడ్డి భవనితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులను సిఐడి పోలీసులు అరెస్ట్ చేయడంపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే టీడీపీ నేతలు సిఐడి కార్యాలయానికి వచ్చి సిఐడి అధికారుల తీరును కూడా తప్పుబడుతున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలుగానే ఆదిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేయాలనే సిఐడి అధికారులు అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు సతీమణి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, మీ కుటుంబ సభ్యుల్ని ఎందుకు సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారనుకుంటున్నారు? ఇది కక్ష సాధింపు చర్య అనుకుంటున్నారా? ఏమోనండి, మనం గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు మొన్న ఒక 20 రోజుల క్రితం జరిగినప్పుడు మీరు గమనించి ఉంటారు, అప్పుడు 2 డేస్ ముందు వచ్చారు వీళ్ళు. చిట్ ఫండ్స్ అంతా కూడా ఒక 2 రోజులు తనిఖీలు చేశారు, అన్నీ ఉన్నాయి. ఏదో ఒక ఒత్తిడి తీసుకొచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల పైన. అయినా కూడా నేను వెళ్ళి ఓటు, మీ అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం ఎట్లాగన్నా పార్టీకి నిలబడాలని చెప్పి వెళ్ళాను. ఓటు వేయటం జరిగింది, గెలవటం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా మళ్ళీ వచ్చారనమాట. ఇప్పుడు వీళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అనేక సార్లు మనం అనేక ప్రాంతాల్లో చూసాం, ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట పట్టుకుంటారండి. అది అందులో ఏముండదు, మళ్ళీ న్యాయస్థానాలు వెళ్తే అక్కడ ఏం జరగదు, ఏముండదు, మళ్ళీ న్యాయం గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, కానీ ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలి, లేకపోతే వీళ్ళని ఒక ఈగో హర్ట్ అవుద్దో ఏమో, మరి ఒక రకంగా వీళ్ళని టార్చర్ చేయాలి. ఇటువంటిది ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఎవరు చూడ చూసుంటారు నాకు తెలిసి. ఏ ఆ పార్టీ వాళ్ళు కూడా మీరు అడిగితే ఒప్పుకుంటారు, ఏ పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలా చేస్తుంటే అసలు ఎంతమంది నాయకులు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమైపోదురండి. ఇలా ఎవరిని కూడా ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించే గొంతుకు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ గొంతు నొక్కటం, వీళ్ళు ఇదే పని మీద పెట్టుకున్నారు. ఇక్కడ కూడా రాజమహేంద్రవరంలో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు ఏ విధంగా ఆదిరెడ్డి కుటుంబం అనేది ప్రజల పక్షానే ఉంటుంది. ఏ సమయంలో అర్ధరాత్రి సమయంలో ప్రజలు వచ్చి మాకు హెల్ప్ అడిగినా కూడా మేము వెళ్తాం, వాళ్ళ పక్షాన ఉంటాం. కాబట్టి ఇటువంటి ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరం ప్రజల పక్షాన ఉండొద్దా, ఎవరం ప్రజల పక్షాన పోరాడొద్దా, ప్రజల ప్రశ్నలు మేము మీకు అడగొద్దా, ఎందుకంటే అపోజిషన్ అంటూ లేకపోతే మేము ప్రశ్నించకపోతే మీ ప్రజాస్వామ్యమే ఉండదు, ఒక గవర్నమెంట్ సిస్టమే ఉండదు. మీరు మీకు ఎలా మీ వరకు ఎలా వస్తాయి అన్నీ రావాలంటే మేము ప్రశ్నించితేనే వస్తాయి, కానీ మీరు ఇది కూడా తట్టుకోకపోతే ఎలాగా. ఈరోజు అలాగా బిజినెస్ పరంగా ఏమన్నా అవకతవకలు ప్రతి బిజినెస్లో ఏమన్నా జరగొచ్చండి, జరిగితే మీరు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, మీరు ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు, దానిపైన పెనాల్టీలు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, దాన్ని మేము న్యాయస్థానాలు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి, దాని ప్రకారం మీరు చేయొచ్చు. కక్ష సాధింపులు చేయటం ఒక ప్రజలు ఎవరైనా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు 2 రోజులు వచ్చి మా దగ్గర ఇలా టార్చర్ పెట్టడం, మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో మళ్ళా మహానాడు వస్తుంది అంటున్నారు, ఈ అన్నీ చాలా సిల్లీగా ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రజలు కూడా ఈజీగా అర్థమైపోతున్నాయి. వీళ్ళు కేవలం ఈ కక్ష సాధింపు చర్యల వల్ల ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన పడుతున్నారని, 35 ఏళ్ళుగా ఇదే బిజినెస్ చేస్తున్నాము, ఎన్ని గవర్నమెంట్లు మారినాయి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కూడా మారింది కదా ఆ టైంలో, ఎవ్వరు కూడా ఎప్పుడు ఎవరికేం కనపడలే, ఇవి ఎవ్వరు కూడా రాలేదు, ఏ కస్టమర్ కూడా వచ్చి ప్రశ్నించలేదు. ఇవాళ కొత్తగా వస్తున్నాయి అన్ని, ఎన్నికల ముందు, ఎన్నికలకి ఇంకా 1 ఇయర్ కూడా టైం లేదు. ఇప్పుడు అన్నీ తవ్వి వీళ్ళు ఏదో రకంగా ఇబ్బందులు గురి చేయాలి, వీళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలి, ఎన్ని చేసి రాజకీయాలకు దూరంగా ఏం, మరి వీళ్ళ ప్లాన్స్ కూడా మామూలు బ్రెయిన్స్ కదా అర్థం కాదు. నాలన్న నాకు ఏమి అంతు చెక్కట్లేదు వీళ్ళు ఏ విధంగా ఏ ఎందుకు ఏ కారణాలతో వస్తున్నారని.
सो मुंदु मुंदु तेलुस्तुंदि मुंदु मेमैते न्यायान्नि नम्मु एप्पुडु न्यायान्ने नम्मुकुंटां न्यायस्थानालु उन्नायि न्यायपरंगा एमन्ना बिजनेस मीद लोटुपाट्लु उंटे न्यायस्थानाले तीर्पु उंटे दानिकि शिरसा वहिस्तां ఇలా కక్ష సాధింపు చర్యలు మాత్రం ఊరుకోండి. అంటే మీ న్యాయవేత్త కూడా మాట్లాడడం జరిగింది, ఆయన కూడా చెప్తున్నారు కేవలం వీళ్ళని అక్రమంగా కేసులు పెట్టారు, కక్ష సాధింపు చర్యలే హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయలేదు, సిఐడి పోలీసులు ఉల్లంఘించారు అంటున్నారు. అంటే కేవలం మీరు రాజమండ్రిలో బలంగా ఉండడం, పార్టీ కోసం కష్టపడడం, ఈ మధ్య ఇటీవల ఇదేం కర్మ కార్యక్రమం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు, ఆ నేపథ్యంలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ అరెస్టులు అనుకోవచ్చు. అవునండి, మీరు గమనిస్తే మా ఇంటి నుంచి ఎవరో ఒకరు ప్రతిరోజు ఎవరమో ఒకరు ఫీల్డ్లో ఉంటాం, ఎవరో ఒకరు ప్రజల పక్షాన ఉంటాం, ఎవరో ఒకరికి వీలు కాకపోతే ఇంకొకరు ఉంటాం, ఇంకొకరు ముగ్గురులో ఎవరో ఒకరిలో తిరుగుతూనే ఉంటాం. గత 4 ఏళ్ళుగా అపోజిషన్లో ఉన్నా కూడా ఏ రోజు రెస్ట్ తీసుకోలేదు. ముగ్గురు అవైలబుల్ ఉన్న రోజులు అసలు జరగవండి, అలా మేము 4 ఏళ్ళుగా చేస్తున్నాం. సో ఎప్పుడు యాక్టివిటీస్ రాజమండ్రి అర్బన్లో యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మేము ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజలకి నిరంతరం సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను లేవనెత్తుతాం, పోరాడతాం. ఇది కూడా మీరు తట్టుకోలేకపోతే పార్టీ ఎందుకండి? మీరు ప్రజల సమస్యలు తీర్చాలి. ప్రతి ఇంకా ఏ నాయకుడు, ప్రతి నాయకుడికి ఏదో చిన్న చిత్తకో బిజినెస్లు చేసుకుంటారు. ప్రతి ఒక్కడు నాయకుడు ఎవరైనా ఇలా గొంతెత్తి ఒక ప్రశ్న లేకపోతే ఒక ప్రభుత్వం పైన వస్తే వెళ్ళిపోతారు వాళ్ళ బిజినెస్ల మీదకి. ప్రతి వాళ్ళు బిజినెస్లు చేసుకోవద్దండి. లోటుపాట్లు ఉంటే మాత్రం తప్పకుండా, లోటుపాట్లు ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి, తీర్పులు ఇస్తే ఆ తీర్పుల ప్రకారం మేము చేస్తాం. మీకు ఎలా వీళ్ళు వద్దు అంటే వీళ్ళకి లొంగిపోతామండి. ఇంకా లొంగిపోతే రాజకీయాలు, ఎందుకంటే రాజకీయాలు మానేసుకోవాలి, ప్రజల పక్షానికి పోరాటం చేయడం మానేయాలి. అలా ఏం జరగదండి, అవన్నీ ఉంటాయి. ఇదేదున్నా ఈ బిజినెస్ పరంగా ఈ చిట్ ఫండ్స్ వ్యవహారం ఏదున్నా న్యాయస్థానాలు ఏం చెప్తే అది చేస్తాం. మీకు ఒక ఎమ్మెల్యే మీరు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి సతీమణి అలాగే మీ మామగారిని అరెస్ట్ చేశారు, సిఐడి పోలీసులు మీకు ఏమన్నా మాట్లాడడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ ఏమన్నా చెప్పడం కానీ జరిగింది? వాళ్ళు మార్నింగ్ 5 వచ్చారు. నేను అసలు నేను బాబు కూడా నిద్రపోతున్నాం. 5 వచ్చి నేను సడన్ గా సౌండ్స్ వస్తున్నాయండి, డోర్ సౌండ్ అది వస్తుందని బయటకి ఇట్లా చూసేటప్పటికే ఇద్దరిని కూడా తీసుకెళ్లిపోతున్నారు. వాళ్ళకు కూడా ఏ ఇంటిమేషన్ కానీ ఎవరికి చెప్పడం కానీ, నేను ఒక ప్రజాప్రతినిధి కానీ నాకు కూడా చెప్పడం ఏం లేదండి, జస్ట్ తీసుకెళ్లిపోయారు. అదే వీళ్ళు చేస్తున్న విధానంగా నేను చెప్తున్నాను. నార్మల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏదన్నా పెద్ద పెద్ద క్రైమ్స్ చేసి ఊర్లు బార్డర్ దారి పారిపోయే వాళ్ళం కాదు, ఇక్కడే ఉంటాం. ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ పిలిచినా ఎప్పుడున్నా వీళ్ళు వెళ్తున్నారు. గతంలో కూడా ఏదో విజయవాడ ఏదో రమ్మంటే వెళ్ళారు, అలాగే ఎక్కడికి ఏ ఆఫీస్కి రమ్మన్నా వెళ్తాం, సహకరిస్తాం. సో అటువంటి దాంట్లో వెనకడుగేసేదే లేదు. సో న్యాయబద్ధంగా ఎప్పుడు కూడా మేము ఉండే ఫ్యామిలీ అండి. అన్ని రాజకీయంగా కానీ బిజినెస్ చేసిన ఏది కూడా ప్రజలకి జవాబుదారీగానే ఉంటాం మేము. అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలు మాట్లాడడం జరుగుతుంది, ఖండిస్తున్నారు సిఐడి పోలీసుల తీరును, రాజమండ్రి వాసులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సిఐడి పోలీసుల తీరును. అండ్ ఏ విధంగా అంటే కేవలం ఇప్పటి వరకు కూడా ఎందుకు అదుపులో తీసుకున్నారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా ఇప్పటి వరకు మీ నేతలు ప్రయత్నించినా చెప్పట్లేదు సిఐడి పోలీసులు. క్లారిటీ రావట్లేదండి, నేను కూడా దానికోసం వెయిట్ చేస్తాను. నాకు పూర్తిగా క్లారిటీ వస్తే దీన్ని ఏ బేసిస్ మీద తీసుకుని నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. నాకు కూడా ఈవినింగ్ వెయిట్ చేస్తున్నాను, ఏదన్నా వాళ్ళు క్లారిటీగా నాకు ఒక విషయం చెప్తారు. ఇప్పటివరకు కూడా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక సిఐడి పోలీసులు తన భర్త ఆదిరెడ్డి వాసును, తన మామ ఆదిరెడ్డి అప్పారావును ఎందుకు అరెస్ట్ చేశారు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు, ఎందుకు అరెస్ట్ చేశారనేది కూడా చెప్పలేదు. కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడే తమ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది కూడా ఎమ్మెల్యే భవానీ ఆరోపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే బెదిరిపోయే ప్రసక్తి లేదు, ప్రజలకు అండగా నిలబడతాం, రాజకీయాల్లో కొనసాగుతాం, ఇటువంటి బెదిరింపులకు భయపడేది లేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ చెప్తున్నారు. ఇది టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసులు అరెస్టుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అభిప్రాయం. విడిజనల్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.